ప్రభుత్వం ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కానీ ఎస్సీసీ ఆ దూకుడికి కళ్ళు వేసేలా చర్యలు చేపడుతోంది. అది ఏమైనా ఇబ్బందిగా మారే పరిస్థితి ఉందా? ఏకగ్రీవాలు తగ్గేటువంటి అవకాశం ఉందని ప్రభుత్వం ఏకగ్రీవాల మీద దృష్టి పెట్టడానికి పల్లె సీమలు శాంతియుత వాతావరణంలో ఉండాలనేటువంటి ఆలోచన కోసం ఒక పక్క ఏకగ్రీవాలకు సంబంధించి గొంతు చించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అన్యాయం జరిగిపోతుంది. సాక్షాత్తు రాష్ట్ర తెలుగుదేశం పార్టీగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడే వాళ్ళ అన్నకుడికి మీద దౌర్జన్యం చేసి చొక్కా చించేసి ఈరోజు పెద్ద నెల్లూరుకు సంబంధించినటువంటి మాజీ మంత్రి వర్గుల గారి వీడియో చూశాను. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పాపం ఆయన సెలవు ఇచ్చాడు. ముఖ్యమంత్రి గారు ఏకగ్రీవాల్లో భాగంగా పోయి పాపం వాళ్ళు అంతమూడు చొక్కా చించాడంట తప్ప దాంట్లో మరో ఉద్దేశంలో కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏకగ్రీవాలు అన్నాడో ఆ ఆదేశాలను శిరసావహించి పాపం అచ్చెన్నాయుడు పోయి వాళ్ళ అన్నకుడు చొక్కా చించాడంట. అందుకని చెప్పి అంతే తప్ప దాంట్లో అచ్చెన్నాయుడు తప్పలేదు కాబట్టి అచ్చెన్నాయుడు మీద కేసు నమోదు చేయడం అన్యాయం అని చెప్పి మాట్లాడాడు ఆయన. కాబట్టి ఏదైనా సరే కాస్తైన బుద్ధి జ్ఞానం నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడడం కదా. ఏ రోజు కాదు ఈ రోజు ఒకరిదేమో ఏకగ్రీవాలు జరగకూడదంట. వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి ఏకగ్రీవాలు జరగాలంట. వాళ్ళ తమ్ముడు అన్న కొడుకును పట్టుకుని బాధతారు. వాళ్ళు చొక్కాలు చేస్తారు, దాడులు చేస్తారు, దౌర్జన్యం చేస్తారు. తీరా వస్తే వాళ్ళ మీద కేసులు పెడితే ఏకగ్రీవాలు అన్యాయం అంటారు. ఇప్పుడు శాంతియుతంగా గ్రామాలకు సంబంధించి ఏకగ్రీవాల మీద దృష్టి పెట్టడంలో ఎవరు తప్పలేదు. ఈరోజు చాలా మంది వస్తున్నారు ముందుకి, అయ్యా గ్రామాల్లో గొడవలు దేనికి ఏకగ్రీవంగా పోదాం అనేది. లేదు 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 పోటీ చేసుకుందాం అన్నామా? మరి అదేనా చెప్పాలని చంద్రబాబు నాయుడు ఏకగ్రీవాలకు వచ్చిన గ్రామాల్లో లేదు గొడవ జరగాల్సిందే అనేటువంటిది అది మీరు కోరుకుంటున్నారనేటువంటి స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషన్ దురదృష్టకరమైనటువంటిది ఏంటంటే ఎక్కడ ఏకగ్రీవాలు జరిగితే వాటి మీద ప్రత్యేక దౌర్జన్యాలు జరిగే మీద ప్రత్యేక దృష్టి పెడితే తప్పలేదు, కానీ ఏకగ్రీవాలు జరిగేటువంటి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం అనేటువంటి నిర్ణయమే ప్రకటనే తప్ప. కాబట్టి అది కాక ఎంపీటీసీ జెంపీటీసీలు ఎక్కడైతే ఏకగ్రీవాలు జరిగాయో ఆ ఏకగ్రీవాలు జరిగిన దగ్గర అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాలు కాబట్టి భావించడం చెప్పడం కానీ ఏకగ్రీవాలు జరగడం మీద విచారణ చేపట్టాలనడం కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఎవరన్నా పోటీ చేయాలనుకుంటే ఎవరన్నా నిరూపించగలరా? కాకపోతే పోటీని మీరు ప్రేరేపించేటువంటి విధంగా ఏకగ్రీవాలు జరగకూడదు అనేటువంటి విధంగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు కానీ చేసేటువంటి ప్రకటనలు ఉన్నాయి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాల గురించి ఆలోచన చేయడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిపే జయంగా పనిచేస్తాం. ఎవరికి సత్తా ఉంటే వాళ్ళు పోటీ చేయమని అడుగుతున్నా తప్ప మేమేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరింపో భయపడో బరలోకి పీట చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా జరిగేటువంటి ఎన్నికలు అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మరొకసారి మట్టి కరవబోతుంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.